కరోనా నిబంధనలు మర్చి బయట తిరుగుతున్న జనాలపై సాలూరు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఎన్నిసార్లు ప్రజలకు అవగాహన కల్పించినా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి తరుణంలో సాలూరు పట్టణ ప్రజలు అనవసరంగా కర్ఫ్యూ సమయంలో తిరుగుతున్న వారిని ఆపి మీ కాళ్లకు మొక్కుతా ఇంట్లో ఉండండి అని వాళ్లను ప్రాధాయపడుతూ వేడుకున్నారు. దీంతో ఇది స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ ప్రభుత్వం వారు కర్ఫ్యూ విధించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోకుండా సాకులు చెప్తూ బయట తిరిగే వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఒక సందర్భంలో ఆఖరికి మీ కాళ్లు కూడా పట్టుకుంటా దయచేసి మీరింట్లో ఉండండి అంటూ వేడుకున్నారు. బయట తిరుగుతున్న వారిలో వృద్ధ ను చూసి చాలా ఆవేదన చెందుతున్నానని ఎస్ఐ ఫక్రుద్దీన్ అన్నారు. ఎవరికైనా హాస్పిటల్ ఎవరికైనా హాస్పిటల్ మెడికల్ షాప్ హాస్పిటల్ చావు పెళ్లి దయచేసి దయచేసి అన్నం పెడతాం మేము కాడు ముక్తం కావాలంటే దయచేసి పడి రావడం మానేయండి నాయన దయచేసి తగ్గించండి ఒక కోట రాబట్టి చచ్చిపోతారండి ఉదయం వస్తున్నారు కదా ఉదయం త్వరగా ఆపట్లేదు మేము ఎవరిని ఆపట్లేదు మేము ఏదో ఏమో ప్రళయం వచ్చేలాగా మొత్తం అందరికీ చాలా పడుకోవాల్సింది ప్రళయమే ఇంకా బతకం అంత కంగారు కొనేస్తారు షాపుల్లో సరే కొనుక్కోండి మధ్యాహ్నం మానేయండి మధ్యాహ్నం మానని తగ్గించండి ఏంటి దరిద్రం కాను నెల రోజులు అయింది ఇప్పటికీ ఇంకొక నెల రోజులు అవుతుంది కదా ఇంకా ఎంత రోజులు పడుతుంది తెలియదు ఎప్పుడు తగ్గిస్తాం మనం మీ జాగ్రత్త మీరు తీసుకోలేరా చెప్పండి పని మీకోసం కాదా మేము చేసేది చేస్తాను కాదండి ఇప్పుడు మాకు సెలవిస్తే నెల కాదు ఆరు నెలలు ఇంట్లో పడుకుంటాం మేము మేము బయటికి రా మేము మాకెందుకు ఇచ్చేవంతాను పోలీసులు పని లేదు ఫైన్ వేస్తున్నారు ఆడికెళ్ళి ఆపుతున్నారు ఇక్కడికి పని పట్టలేదు టీ అమ్ముకొని ఎవరు పళ్ళు అమ్ముకొని ఎవరు పోలీసులు చట్టం తయారు చేయండి ప్రభుత్వం చట్టం తయారు చేసి అమలు చేస్తారు కూర్చొని అంతే మాకేం సదాయం ఉండదు ఇక్కడ